नमस्कार सिटी न्यूज की स्वागत मंडल न्याय सेवा कमिटी तेनाली नंदु अर्हुलंदरिकी उचित न्याय सहायम अंदुबाटुलो उंदनी दानिनि सद्विनियोगपरुचुकोवाले तप्प दुर्विनियोगं चेयरादनी अदनपु सीनियर सिविल जड्जि एम श्रीधर अन्नारु। जातीय न्याय सेवा दिनोत्सवं संदर्भंगा गुरुवारं स्थानिक कोर्टु प्रांगणंलो पीएलवी एरएमसीटी अनिल कुमार पर्यवेक्षणलो न्याय विज्ञान सदस्य निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा हाजरैन न्यायमूर्ति मात्लाडुतू जाति मत कुल वर्ग वर्ण लिंग भेदालु लेकुंडा अंदरिकी समांतर न्याय अंदिंचालने उद्देश्यंतो न्याय सेवा चट्टानि 1987 संवत्सरंलो प्रवेशपेट्टडं जरिगिंदनी కొన్ని ముఖ్య సవరణలు చేసుకొని 1995 నవంబర్ 9వ తేదీ నుండి దేశవ్యాప్తంగా చట్టం అమల్లోకి వచ్చిందన్నారు। అప్పటి నుండి ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ సేవా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు। న్యాయమూర్తులు పి రాజశేఖర్, జే శ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మండలపు వేణుగోపాలరావులు ప్రసంగించారు। ఒక 39A అనే ఒక ఆర్టికల్ ని ఇంట్రోడ్యూస్ చేశారు। ఐ థింక్ 1972 అనుకుంటాను, అది లాంగెస్ట్ అమెండ్మెంట్ ఫర్ కాన్స్టిట్యూషన్। ఆ సందర్భంలో అంటే ఏమి అందులో ఏముందంటే గవర్నమెంట్ ని ఒక అబ్లిగేషన్ క్రియేట్ చేశారు। అంటే ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే లీగల్ సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఉందో వాళ్ళందరికీ లీగల్ సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యతని ప్రభుత్వంపై పెట్టారు। అలానే లీగల్ సర్వీసెస్ ని ఎలా అందజేయాలంటే సులభ పద్ధతిలో ఎలా ప్రజలకు తెలియజేయాలనే విషయాన్ని క్రోడీకరించారు అన్నమాట। ఒకటి ఏంటంటే అందరికీ ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలి, అందరికీ కాదు, సబ్జెక్ట్ కరెక్ట్, ఎందుకంటే అందరికని చెప్పలేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్। నెంబర్ 2 ఏంటంటే చట్టం పైన అందరికీ అవగాహన కల్పించాలి। నెంబర్ 3 ఏంటంటే లోకాయుతన కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు, మనందరికీ తెలుసు ఎవ్రీ 2 మంత్స్ కి ఏమ ఇంత ముందు ప్రతిరోజు జరిగేది లోకాయుత, ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి లోకాయుత పెట్టుకుంటున్నాం। ఈ లోకాయుతన కాన్సెప్ట్ కూడా కార్యక్రమంలో హరిదాస్ గౌరీ శంకర్, ప్యానల్ న్యాయవాదులు, పోలీస్ అధికారులు, న్యాయస్థానాల సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, మహబూబ్, సరళ, విజయ్ పాల్గొన్నారు। కొలేన వారు గాని ఎలాంటి ఆర్థిక సహాయం లేని వాళ్ళు కూడా ఒక అప్పుకి అర్జీ పెట్టుకున్నట్లయితే ఈ లోకదళ ద్వారా వాళ్ళకి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది। ఆ విధంగా చాలా మంది వినియోగించుకున్నారు, ఇంకా ముందు ముందు కూడా ప్రజలు ఈ కక్షిదారులు ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా। శ్రీ సీతారామ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాస్త్రీయ సంగీత ఉత్సవాలు శ్రోతలను అలరిస్తున్నాయి। స్థానిక ఫంక్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్న సంగీత ఉత్సవాలలో హైదరాబాద్ గాయకుడు కృష్ణ సంపత్ కుమార్, చావలి శ్రీనివాస్, సుధాకళ బృందం శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు। యక్ష సంప్రదాయ పద్ధతిలో 35 ఏళ్లుగా నారాయణ తీర్థ కీర్తనలతో తరంగ గానం అందిస్తున్నారు। గానసభ అధ్యక్షులు వీరాట్ల రమణి, కార్యదర్శి హరిబాబు శాస్త్రి పర్యవేక్షించారు। శ్రీ సీతారామ గానసభ తెనాలి వారి శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు తరంగ గానామృతం శ్రీకృష్ణ సంపత్ కుమార్ గారిచే విశేషంగా తరంగ గాన కార్యక్రమం, వీరు అత్యద్భుతమైన తరంగాల్లో విశేషమైన కృషి చేసి ఎంతోమంది దగ్గర తరంగ గానంలో అత్యద్భుతమైన బిరుదాంకితులు వీరు రావడం మన అదృష్టం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిన సీతారామ గానసభ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అనేకమైన శ్రోతలు చక్కగా వచ్చి ఈ తరంగాల కార్యక్రమాలను చూసి విశేషమైన యక్షగానామృతంలో కానీ తంజావూరు వాళ్ళ యొక్క బాణీలో కానీ, పెదముత్తే బాణిలో కానీ, నారాయణ తీర్థ బాణిలో కానీ చక్కగా కూడా గానామృతం చేశారు, వారికి ధన్యవాదాలు తెలుపు। అసమానతలు లేని అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు యాత్ర గురువారం తెనాలి చేరుకుంది। యాత్రలో భాగంగా తెనాలిలో సిపిఎం ప్రజారక్షణ బేరీ బస్సు యాత్ర చేపట్టి అనంతరం అన్నాపత్తిని పురవేదిక వద్ద జరిగిన బహిరంగ సభలో సిపిఎం నాయకులు ప్రసంగించారు। ఈ బస్సు యాత్ర గుంటూరు, పెదకాకాని, కాజా, మంగళగిరి, తాడేపల్లి మీదుగా 15న విజయవాడలో బహిరంగ సభతో ముగియనున్నట్లు తెలిపారు। గత 11 రోజులుగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పర్యటిస్తున్నామని, రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని, పంట పొలాలు నీరు లేక ఎండిపోతూ రైతులు అల్లాడిపోతున్నారను,
తమ దృష్టిలో రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు ఉందని రాష్ట్రంలో రైతుల దుస్థితిపై ప్రభుత్వానికి చలనం లేదు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడిఎల్ వాయించిన మాదిరిగా జగన్ ఆయన సొంత విషయాలు చూసుకుంటున్నారని లేదా ప్రతిపక్షాలను ఎలా అణగదొక్కాలో ఆలోచిస్తున్నాడు తప్ప రైతులను ఎలా ఆదుకోవాలని ఆలోచన చేయడం లేదని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ వెనుక పడిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలిపారు సీపీఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి బాబు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సీపీఎం ప్రజారక్షణ బేరీ బస్సు యాత్ర బహిరంగ సభలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కరయ్య కే ఉమామేశ్వర రాష్ట్ర నాయకులు దయ రామదేవి బి శివనాగరాణి జిల్లా కార్యదర్శి పాసం రామారావు జిల్లా కార్యదర్శి సభ్యులు బావన్ నారాయణ డివిజన్ నాయకులు ములక సుసాంబి రెడ్డి షేక్ హుస్సేన్ వలి ఎం సాంబశివరావు పి జోనేష్ ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు పరిస్థితులు రాష్ట్రంలో చాలా అద్వానంగా ఉన్నాయి 400 మండలాలు సుమారుగా మా లెక్కలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి రాయలసీమ జిల్లాల్లో అయితే పంటలు లేవు రైతులు తలబట్టుకొని కూర్చొని ఉన్నారు రైతు భరోసా కేంద్రాల్లో ఎన్యూమరేషన్ జరగడం లేదు రైతు భరోసా కేంద్రం పేరుకే తప్ప తాళం వేసి పెట్టుకున్నారు రైతుల యొక్క పంట నష్టం ఏమిస్తారో తెలియదు మేం ఆందోళన చేసిన తర్వాత 103 మండలాల్లో కరువు ఉందని ప్రకటించారు కరువు ప్రకటించడమే తప్ప కరువుకు సహాయక చర్యలు ఏమిటి చెప్పలేదు మరి అద్వానమైనటువంటి పరిస్థితి ఏందంటే ఇప్పటికే లక్షల మంది వలసలు పోతున్నారు బ్రతుకు తెరువు కోసం కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పన్నులు దొరక్క పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోయేటువంటి పరిస్థితి రాయలసీమ అన్ని చోట్ల కనపడుతుంది అన్ని జిల్లాల్లో కనపడుతుంది ప్రభుత్వం వైపు నుంచి ఉపాధి పనులు చూపెట్టమని అక్కడ అడుగుతున్నారు కరువు డిక్లేర్ చేసిన తర్వాత కనీసం కరువు మండలాలైనా ఉపాధి పనులు చేపట్టాలి వెంటనే ప్రభుత్వం ఆ ఊసు లేదు అంటే ప్రభుత్వం ఒక చలనం లేని బండరాయి ప్రభుత్వం రాష్ట్రంలో కనపడుతుంది ఒకటి మా అనుభవం రెండవది బటన్ నొక్కుతున్నారు బటన్ నొక్కిన ప్రయోజనం ఎంతమంది కలుగుతుంది దివాలా అంచున చేరినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితి సిపిఎం రాష్ట్ర కమిటీ కేంద్ర నాయకుల యొక్క బివి రాఘవ గారు సీతారాం ఏచూరి గారు ఎంఏ బేబీ గారు లాంటి నాయకుల తోడ్పాటుతోటి లోతుగా అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలోని ప్రజా సమస్యల మీద కొన్ని సెమినార్లు కొన్ని సదస్సులు కొన్ని కాంక్లేవ్లు ఈ రాష్ట్రంలోని మేధావులు విద్యావంతులు ప్రజా పోరాటాల్లో కాకలు తీరేటువంటి నాయకులతోటి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపి ఆ చర్చల తదనంతరం ఓ ప్రణాళికని ప్రజా ప్రణాళికని ప్రత్యామ్నాయ ప్రణాళికని ప్రజారంగ ప్రణాళికని రూపొందించి ఆ ప్రణాళికని ప్రజల ముందు చర్చకు పెట్టడం కోసం ఆ ప్రణాళికకి విశాలమైన ప్రజల మద్దతుని కూడగట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం కోసం సిపిఎం చేపట్టినటువంటి ప్రజారక్షణ బేరీ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర కర్నూలు జిల్లా నుంచి ప్రారంభమయ్యి ఇక్కడికి రావడం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది ఇన్ఛార్జ్ చైర్పర్సన్ మాలేపాటి హరిప్రసాద్ అధ్యక్షతన తొలుత ప్రత్యేక సమావేశం నిర్వహించారు అజెండాలోని అంశాన్ని ఆమోదించారు అనంతరం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులో కాలువలు నిర్మాణం చేయాలని గత 28 నెలలుగా అడుగుతున్నా ఇంతవరకు నిర్మాణం చేయలేదని ఎప్పటికి చేస్తారో చెప్పాలని కోరారు మద్రాసు పోయే రూట్ కాదు
చేసుకోవాల్సింది. అది కొద్దిగా చిన్న రోడ్డు, ఆ ఉన్న రోడ్డు మీదేమో కంకర అయిపోసారు. అక్కడ ఉన్న కౌన్సిలర్ ఎస్టీల్ ఎస్సీల వాళ్ళు అసలు మా బాయి ముట్టుకొచ్చి ఇదేంటమ్మా వామ్మ నీ పెట్టలేదమ్మా నాకు తెలియదమ్మా అంటే నీకు తెలియకుండా ఎక్కడ కౌన్సిలర్ గారు అంటున్నారు. వీళ్ళ తొందరగా పూర్తి చేయండి. అదే విధంగా 40వ వార్డు కౌన్సిలర్ అత్తోట నాగవేణి తన వార్డులో చేపట్టే పనులను రద్దు చేస్తూ అజెండాలో పెట్టారని, మరలా వాటిని ఎప్పుడు అజెండాలో పొందుపరుస్తారో తెలపాలని కోరారు. రజక చెరువు పార్క్ లో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని వాకస్ అడుగుతున్నారని, అక్కడ సమస్యగా ఉన్న టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు కోరగా పనులు మొదలు పెట్టడం జరిగిందని కమిషనర్ జస్వంతరావు బదులిచ్చారు. ఇక అజెండా ముగింపు దశకు వచ్చేసరికి అధికార పార్టీ సభ్యులు తమ వార్డులో నెలకొన్న సమస్యలు, నిలిచిపోయిన అభివృద్ధి పనులు, అధికారుల పనితీరుపై అసహనం ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ సిసి రోడ్డు ఇప్పుడు ఎమ్మెల్యేగా దృష్టి కూడా తీసుకెళ్ళాం. స్విమ్మింగ్ పూల్ అక్కడ సిసి రోడ్డు అది కూడా ఇవ్వమంటారు. వరలో ఇందిరా కారణం ఐదు బొమ్మలు ఐదు జాగ్రత్తలు వాడుకుంటారు అయ్యేవాళ్ళు మా శివాలయం దగ్గర మారోడి గుడి ఆ సెంటర్ లో కార్నర్ లో ముప్పై మంది ఒకటి మాకు ఇబ్బందిగా ఉంటారు. మారోడీస్ కానీ అటు నుంచి వైశాల్స్ మన మెడికల్ బజార్ హోల్సేల్ మెడికల్ బజార్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉదయాన్నే షాపులు కడుక్కోవడానికి కూర్చోడానికి వాటర్ చాలా ఇబ్బంది ఉంటారు. లైట్లు కూడా బాగా ఇబ్బంది ఉంది సార్. మన ఈ వాకర్త మారోడీస్ వైశాస్ షాపులు ఉంటాయి లైట్లు మన వేస్తుంటే లైట్లు ఒక మూడు రోజులు నాలుగు రోజులు వెళ్ళుతుంది నాలుగు ఐదు రోజులు వచ్చేది క్వాలిటీ ఉండలేదు. వైపొచ్చేదో చిన్న కిసరాల ల్యాంపు లాగా వెళ్తుంది తప్పితే ప్రతి లైట్ చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రి మారోడీలు కొద్ది కాపలా కూర్చున్నారు షాపుల ముందు. 14వ సచివాలయం 15వ సచివాలయం నాకు రెండు సచివాలయాలు గడప గడప స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి 14వ సచివాలయం అసలు క్లోజ్ అవ్వకముందే అంటే వర్క్ అటు ఇటుగా అయింది. అది మళ్ళీ ఆగిపోయి మధ్యలో మనం అందుకొని మళ్ళీ మూడు నాలుగు నెలల గ్యాప్ వచ్చింది. మళ్ళీ 15లో ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోయారు ఆ వర్క్ని? 14 నుంచే ఎలా చేశారంటే అరాకురాగా వేశారు. అది అసలు వేయకపోయినా బాగుండి అనిపిస్తుంది నాకు. ఎందుకలా రాజుల కాలనీలో కొంత గ్యాప్ మిగిలింది సార్. బ్యాలెన్స్ దానికి
జల్పని స్టాండర్ కూడా పిలిచాను సార్, టెండర్ స్టేజ్లో ఉంది, అది ఫైల్ ఫుల్ అవుతుంది సార్. పదిహేను సచివాలయం కూడా అదే కాంట్రాక్ట్ వచ్చింది సార్. ఇది కొంచెం పేమెంట్స్ వచ్చాయి చేస్తానని అంటున్నారు సార్ కొద్ది రోజుల్లో. పదిహేను సచివాలయం 14 20 లక్షల ఫైల్ అయిపోయింది సార్ కంప్లీట్గా. ఈ రోజున ప్రత్యేక సమావేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇందులో ఉన్న అంశం మొత్తం కూడా మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. తర్వాత అత్యవసర సమావేశం జరిగింది. ఈ అత్యవసర సమావేశంలో 30 అంశాలు మొత్తం జరిగింది. 30 అంశాలు ఉన్నాయి. ఈ 30 అంశాలు కూడా మా కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోదం చేయడం జరిగింది. ఈవేళ మొత్తం కౌన్సిలర్లు 40 మంది, కోఆప్షన్ మెంబర్లు 3 కలిపి 43 మంది మనకి ఈవేళ మీటింగ్కి టోటల్గా 40 మంది అటెండెన్స్ అయ్యడం జరిగింది. ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయటం, దానికి ఏదన్నా ఉంటే మా మున్సిపల్ సిబ్బంది కూడా దానికి సమాధానం చెప్పడం చేయటం జరిగింది. ప్రత్యేక సమావేశంలో జరిగిన అంశము ఆమోదం చేయటం జరిగింది. తర్వాత అత్యవసర సమావేశంలో ఉన్న 30 అంశాలు కూడా ఆమోదం చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.